राष्ट्रो जगह समग्र वार्ता समाचारा स्पीड न्यूज रूप में अंदिस्तुन्ना मुझे आंध्र प्रदेश में जगह वार्ता विशेषा सत्यसाई जिला कदरी काद्री लक्ष्मी नरसिंहस्वामी ब्रह्मोत्सवा भाग में स्वामीवारी हनुमंत वाहन आशीन विहरी रंगरंगल विद्युत दीपाल अलंकरण मल्ले सौरभाल नम तिवीध विहरी स्वामीवारी दर्शन संख्य भक्त तरलीवर नरसिंह नामस्मरण तो कदरी पुरावीधु मारमोगा विद्याबुद्धुलु नेर्पिंचाल्सिन उपाध्यायुडु विद्यार्थुलतो हद्दुलु दाटि प्रवर्तिंचाडु श्री सत्यसाई जिल्ला धर्मवरं प्रभुत्व पॉलिटेक्निक कళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్న పూజారి ప్రభాకర్ ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా తరచూ ఫోనొచ్చి మానసికంగా వేధించేవాడని విద్యార్థిని తోటి విద్యార్థులతో చెప్పింది. తోటి విద్యార్థులు కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేయడమే కాకుండా ఇంగ్లీష్ లెక్చరర్ పూజారి ప్రభాకర్ ను కూడా నిలదీశారు. చేసిన తప్పు ఒప్పుకోకపోగా విద్యార్థులపై తిరగబడ్డారు. దీంతో విద్యార్థులు లెక్చరర్ ను చావబడ్డారు. అంతే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేసి సస్పెండ్ చేయించాలని డిమాండ్ చేశారు. एलूर सुपारी मर्डर गैंग अरेस्ट गैंग कथली मुझे पचिकटी आरोगर अदपुरुस निंदी नाग कत् रूम बैकल मूड फोन लक्षा इरवे वेल नगद स्वाधीन चुस्कुर कांबार उपकोट को चंद्र शिवशंकर श्रीनिवासराव अक्रम संबंधा की अड्डा उड़ी तन प्रियर भर्त हतमार्चा की पथकों वैसा पथकों में भाग में मो आगर पात नेरस्थ कल हत्या की तुम लक्षल ओपंद कुर्चुना निंदत कदलीक मुझे पचिकटन पुलिस वारे अरेस्ट గుంటూరు జిల్లా తెనాలిలో మధ్యమత్తులో వ్యక్తి దారుణ హత్య చేశాడు. వేముల నాగరాజు గండికొట్ట అంకమ్మరావు ఇద్దరు స్నేహితులు తాపీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇక మధ్యమత్తులో నాగరాజు అక్కమ్మరాజు ఘర్షణ పడి కత్తిపెట తీసుకుని అక్కమ్మరాజు తన పై భాగంలో దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నాగరాజు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ వెంకటరావు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యార్నగూడెంలో ఈ రోజు తెల్లవారుజామున ఆహా మొబైల్ షాప్లో చోరీ జరిగింది. షట్టర్ తల్లాలు బద్దలు కొట్టి షాప్లోకి ప్రవేశించిన దొంగలు 5 లక్షల విలువ చేసే సెల్ఫోన్లు ఒక ల్యాప్టాప్ 50,000 నగదును అపహరించుకుపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని వైసీపీ కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కోబూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, ఎంపీ ఆధాల ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు కార్యక్రమంలో పాల్గొని కార్యాలయాన్ని ప్రారంభించారు. నగర పంచాయతీ చైర్మన్ మోర్ల సుప్రజా దంపతులు కార్యాలయ నిర్మాణానికి స్థలం ఇవ్వడంపై ఎంపీలు వారిని అభినందించారు. నగర పంచాయతీ చైర్మన్ మోర్ల సుప్రజా దంపతులు కార్యాలయ నిర్మాణానికి స్థలం ఇవ్వడంపై ఎంపీలు వారిని అభినందించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. రామచంద్రపురానికి చెందినటువంటి వీరబాబు అనే వ్యక్తి ఇంట్లో గత నెల దొంగతనం జరిగింది. 20 కాసుల బంగారం, కేజీ వెండి, 2,50,000 నగదును అపహరించుకుపోయారు. వీరబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా జస్వంత్ బాబు అనే పాత నేరస్తును అదుపులోకి తీసుకుగా విచారించగా నిందితులు నిజం ఒప్పుకున్నారు. అనంతరం వారి వద్ద నుంచి 32 కాసుల బంగారు, వెండి నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమైన కళ్యాణ మహోత్సవం తెల్లవారుజామున వరకు జరిగింది. స్వామివారి కళ్యాణ మహోత్సవం తిలకించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఎన్ఎస్ఎస్ విద్యార్థిని విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. తమ రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ వివిధ వేషధారణలపై అవగాహన చేసుకునేందుకు మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ ఆధ్వర్యంలో వయన్ కళాశాలలో ఎన్ఎన్ఎస్ నేషనల్ ఇంటిగ్రేటెడ్ క్యాంప్ వారం రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ క్యాంపులో దేశంలోని 10 రాష్ట్రాల నుంచి 200 మంది విద్యార్థులు విద్యార్థినులు పాల్గొన్నారు. కడప జిల్లా చిట్వేలు మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో సీఎం ఫోటోలతో ఉన్న ఎండియు వాహనాల్లో రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. అధికార పార్టీ వాళ్లకు నిబంధనలు వర్తించమంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.